ఇక మలబద్ధకంతో పాటు వచ్చే నెక్స్ట్ ఇబ్బంది ఏంటంటే కొంతమందికి హెమరాయిడ్స్. సో చాలామందికి అనుమానం హెమరాయిడ్స్ అసలు అది అంటే అది కామనా కాదా ఏంటని. మనకి చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే కామనే అని. దట్ ఈస్ ట్రూ, హెమరాయిడ్స్ చాలా కామన్ ఏజ్ బట్టి. మోర్ దెన్ 50 ఇయర్స్ దాటితే కనుక చాలామంది హెమరాయిడ్స్ ఉంటాయి. హెమరాయిడ్స్ అంటే ఏంటి అసలు? కింద మోషన్ బయటకు వచ్చి చూడ యానస్ అంటాము. ఆ యానస్ రక్తం దగ్గర ఏమవుతుందంటే ఆ చిన్న క్వశ్చన్స్లో స్టార్ట్ ఉంటాయి అన్నమాట అవి. సో ఈ ఫోర్ లెగ్ యానిమల్స్లో యూజువల్గా ఈ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది ఆ ఫోర్ లెగ్ యానిమల్స్లో వెనక నుంచి వస్తుంది మోషన్, కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఈ మనకేంటంటే హ్యూమన్ బీయింగ్స్కి, టూ లెగ్ పర్సన్స్కి ఎప్పుడు కూడా యానస్ మీద ప్రెషర్ ఉంటూనే ఉంటుంది, ఎంత కొంత కాస్త కోస్తూ. ఇక మోషన్ మన పాశ్చాత్యం ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ కొంచెం యానల్ ఏరియా అది కొంచెం బయటకు వస్తూ ఉంటాయి. సో అవే కొంచెం ఈ చిన్న క్వశ్చన్స్లా వస్తాయి అన్నమాట, హెమరాయిడ్స్ అంటాం. యూజువల్గా 3-4 కాలమ్స్ ఉంటాయి ఏరియాస్. సో అవి ఎన్లార్జ్ అయ్యి దానివల్ల ఏమవుతుందంటే అవి ఇబ్బంది పెట్టవచ్చు, డిస్కంఫర్ట్, పెయిన్ ఉండదు. హెమరాయిడ్స్ పెయిన్ ఇప్పుడు ఉండదు, నార్మల్ హెమరాయిడ్స్కి డిస్కంఫర్ట్ ఉండొచ్చు. ఆర్ అవి చిట్లీ బ్లీడింగ్ అయినప్పుడు మనకి మోషన్ బ్లడ్ కనపడుతుంది. సో ఇవి మెయిన్ హెమరాయిడ్స్ వచ్చే అవకాశం, ప్లస్ దాని లక్షణాలు. లక్షణాలు ఏంటంటే బేసిక్గా డిస్కంఫర్ట్, ఒకసారి కిందకి అవి జారవచ్చు, జారి మాస్ లాగా అంటే మోషన్ మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఆ యానస్ దగ్గర చిన్న బుడుపులా కనపడి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూజువల్గా మెత్తగా ఉంటాయి, హార్డ్ ఉండవు యూజువల్గా. సో ప్లస్ బ్లీడింగు అంటే మోషన్లో బ్లడ్ పట్టడం, ఈ మూడు మెయిన్ పాయింట్స్ హెమరాయిడ్స్కి. ఇక కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆ హెమరాయిడ్స్ ఏమవుతాయంటే ఒకసారి అది ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే అది ఏమన్నా బయటకు వచ్చి స్టక్ అయినప్పుడు, ఇంపాక్ట్ అయినప్పుడు. సో మనకి చాలా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ వాడాలి. చిన్న నిక్కి ఇచ్చిన చిన్న సర్జరీ వలన కూడా ఇమీడియట్ రిలీఫ్ వస్తుందన్నమాట. సో ఇవి హెమరాయిడ్స్ గురించి. గుర్తించే విధానము, ఐడెంటిఫికేషన్ ఏంటంటే మనం ప్రతి వాళ్ళు మనం తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎవరికి ఇబ్బంది ఎక్కువ ఉందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రోంటాలజిస్ట్ కానీ ఏం చేస్తారంటే ఆ ఏరియా చూస్తారు. గ్యాస్ట్రోంటాలజిస్ట్ పర్టికులర్గా గ్యాస్ట్రోంటాలజిస్ట్ అయితే సిగ్మోడోస్కోపీ అని ఆర్ ప్రోటోస్కోపీ చేసి, సిగ్మోడ్స్ కూడా అక్కర్లే మనకి, ప్రోటోస్కోపీ చేసి యానస్ నుంచి మనం చెక్ చేస్తాం. ఆ ప్రోటోస్కోపీ చూస్తున్నప్పుడు మనకి క్లియర్ తెలుస్తాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయని. సో స్మాల్ సైజు, మీడియం సైజు పెద్ద ఇబ్బంది పెట్టవు యూజువల్గా. ఇక లార్జ్ సైజ్ అయితే మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి లార్జ్ హెమరాయిడ్ కూడా ఇమీడియట్ అందరికీ ఆపరేషన్ కానీ వైద్యం అవసరం ఉండదు. బట్ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి వైద్యం చేయించుకోవాలి. యూజువల్గా ఏంటంటే లార్జ్ హెమరాయిడ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, అలాగే మీడియం సైజ్ హెమరాయిడ్స్ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. స్మాల్ సైజ్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది పెట్టవాయి. ఇక వీటికి చికిత్స అంటే ఏముంటుందంటే కొంచెం లోకల్ ఆయింట్మెంట్స్ పెడతా ఉంటాం, కొంచెం హెల్ప్ చేస్తాయి కొంచెం పెయిన్ తగ్గడానికి, డిస్కంఫర్ట్ తగ్గడానికి. బట్ సైజ్ తగ్గే మెడిసిన్స్ జనరల్గా ఏమి ఉండవు యూజువల్గా. దానికి ఏం చేస్తామంటే మనం ఒక చిన్న ఏవైతే కొంచెం ఉబ్బి ఇబ్బంది పెడుతున్నాయో వాటికి బ్యాండింగ్ వేసేయచ్చు. అది అంత కామన్గా చేయట్లేదు ఈ మధ్యకాలంలో, బట్ అదొక ఆప్షను. మెయిన్ ఆప్షన్ మాత్రం ఎక్కువసార్లు మన సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ ఏం చేస్తారో అవన్నీ కట్ చేసేస్తాం, కట్ చేసేస్తే ఆటోమేటిక్గా రిలీఫ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బాగానే ఉంటారు. ఇక హెమరాయిడ్స్ లాంగ్ టర్మ్లో ఏమైనా ఇబ్బంది పెడతాయా, ఏమైనా క్యాన్సర్ అవుతుందా, అటువంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందంటే నెవర్. హెమరాయిడ్స్ ఎప్పటికి కూడా క్యాన్సర్ అవ్వు, దానికి అది క్యాన్సర్ కారణం కావాలి. సో యాడిక్వేట్ వాటర్ తీసుకుంటా, యాడిక్వేట్ ఫైబరు, రెగ్యులర్ టాయిలెట్ ట్రైనింగు, వీటితో యూజువల్గా ఏంటంటే ఈ హెమరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ రెండు కూడా మనకి కొంచెం రిలీఫ్ పొందవచ్చు.